మిల్టన్ తుఫాన్ వణికిస్తుంది. ఇది సాధారణ తుఫాన్ కాదు, శతాబ్దానికి పైగా ఫ్లోరిడాను తాకిన అత్యంత భయంకరమైన తుఫాన్లో ఒకటి. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ తో ఫ్లోరిడా గజగజలాడుతోంది. గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో తీసుకొచ్చిన పెనుగాలులు ఫ్లోరిడాలోని అనేక ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. భారీ వర్షాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఫ్లోరిడా అంతటా ఈ పెను తుఫాన్ ప్రభావం చూపెట్టిన తూర్పు తీరంలోని సెయింట్ లూసీ ప్రాంతంపై బాగా ఎఫెక్ట్ పడింది. నివాస ప్రాంతాలు నీటిలో జలమయమయ్యాయి. దాదాపు 31 లక్షల ఇళ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మంచినీరు దొరకడం లేదు. పెనుగాలుల కారణంగా కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. గాలికి కిటికీలు కొట్టుకుపోయాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సేవలు అందించే సిబ్బంది బస చేస్తున్న సెయింట్ పీటర్స్బర్గ్ ఒక స్టేడియం పైకప్పు ఎగిరిపోయింది. ఫ్లోరిడాలోని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో చిక్కుకున్న 400 మందిని అధికారులు రక్షించారు. అపార్ట్మెంట్ లో 2000 మంది నివసిస్తున్నారు. ఈ తుఫాన్ కారణంగా ఇప్పటికే 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. ఇప్పటి వరకు 2000కు పైగా విమానాలు రద్దయ్యాయి. అధ్యక్షుడు బైడెన్ కూడా నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మిల్టన్ హరికేన్ ముప్పును దృష్టిలో ఉంచుకుని ఫ్లోరిడా తీర ప్రాంతాలను ఖాళీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. మిల్టన్ హరికేన్ కంటే ముందు హెలెన్ హెరికే సిటీవల అమెరికాలో విధ్వంసం సృష్టించింది. ఇందులో దాదాపు 225 మంది చనిపోయారు. మిల్టన్ తుఫాన్ కూడా ఎంతో మందిని తీసుకుంది. హెలెన్ హరికేన్ తో ఇప్పటికే దెబ్బతిన్న ఫ్లోరిడాను మిల్టన్ మరింత నష్టాన్ని చేకూర్చింది. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరానికి 75 మైళ్ల దూరంలో మిల్టన్ కేంద్రీకృతమయ్యుందని నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. దీని ప్రభావంతో తూర్పు మధ్య ఈశాన్య ఫ్లోరిడాలో ఈదురుగాలులు వేస్తాయని ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినా తూర్పు తీరం వెంబడి తుఫాన్ ముప్పు ఇంకా ఉందని హెచ్చరించడంతో అగ్రరాజ్యం అలర్ట్ అయింది. అధికారులు ఫ్లోరిడా, ఇతర రాష్ట్రాలకు చెందిన 9000 మంది నేషనల్ గార్డ్ సభ్యులతో సహాయక చర్యలు చేపట్టారు. కాలిఫోర్నియా వరకు 50000 మందికి పైగా యుటిలిటీ కార్మికులను అందుబాటులో ఉంచారు.